ఎస్సీబీ అధికారుల చేతికి ఓ అవినీతి చేప చిక్కింది. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు. అక్కడి పిఎస్లో కానిస్టేబుల్ సూర్యనారాయణ 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక బెయిల్ విషయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా పట్టుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. స్టేషన్ సీఐ ఇస్మాయిల్కి ఇవ్వడం కోసమే కానిస్టేబుల్ డబ్బులు తీసుకున్నాడని వారు అన్నారు. సీఐతో పాటు కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. తర్వాత సీఐ ఇస్మాయిల్ ఇంట్లో తనిఖీలు జరిపారు ఏసీబీ అధికారులు.